హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ప్రముఖ హేతువాది కవిరాజు అయినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి ఈ వీడియోను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయనకి మరి కవిరాజు అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది అయితే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అంటే కవిరాజు గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేనున జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేనున జన్మించారు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి పదహారున మరణించారు ఆయన పుట్టిన తేదీకి మరణించిన తేదీకి మరి ఒక్కరోజు మాత్రమే తేడా అన్నమాట జనవరి పదిహేను అంటే సంక్రాంతి రోజు జన్మించారు మళ్ళీ ఆయన సంక్రాంతి రోజే మరణించారు అంటే పదహారు అంటే సంక్రాంతి సంక్రాంతి ఆయన తెల్లారి ఆయన మరణించడం జరిగిందనమాట ఇక తర్వాత ఆయన కృష్ణా జిల్లా అంగలూరు అనే గ్రామంలో జన్మించారు మరి తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే త్రిపురనేని రామమ్మ త్రిపురనేని చలమయ్య మరి చలమయ్య రామమ్మ ఈ దంపతులకు మరి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు జన్మించారు అంతేకాదు మరి ఈయన ఒక కవిరాజు అనే బిరుదు కూడా ఉంది ఈయన వృత్తిరీత్యా న్యాయవాది వృత్తిరీత్యా న్యాయవాది అంటే ఒక లాయర్ అయినప్పటికీ ఆయన ప్రవృత్తి రీత్యా ప్రవృత్తి రచనా వ్యాసంగం అన్నమాట ఈయన గొప్ప హేతువాది హేతువాదం అంటే ఏంది చూస్తేనే నమ్ముతారు అంటే ఒక విషయాన్ని మరి పరిశీలనా దృష్టితో చూసే విధానాన్నే మరి హేతువాదం అంటారు సో ఇట్లా ప్రాక్టికల్గా ఆలోచించే స్వభావం ఉన్నటువంటి వాళ్ళనే మరి హేతువాదులు అని పేరుతో పిలుస్తారు మరి ఈ విధంగా మూఢనమ్మకాలు ఆచార సాంప్రదాయాలు వీటిని అన్నమాట ప్రాక్టికల్లో ఏదైతే వర్కౌట్ అవుతుందో దాన్ని మాత్రం నమ్మడం జరుగుతుంది అంతే ఎక్కడైన కుమారుడు ఎవరు అంటే ప్రముఖ కవి అయినటువంటి త్రిపురనేని గోపిచంద్ త్రిపురనేని గోపిచంద్ గారు మరి మాకు ఉన్నాయి స్వాగతాలు అసమర్థుల జీవిత యా జీవయాత్ర ఇట్లాంటి అనేక గొప్ప గొప్ప గ్రంథాలు నవలలు రాసినటువంటి గొప్ప రచయిత అన్నమాట ఇక తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెజవాడలో ఒకసారి ఆంధ్ర మహాసభ వాళ్ళు ఏం చేశారంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి మరి కవిరాజు అనే బిరుదు ఇవ్వటం జరిగింది మరి కవిరాజు బిరుదు అన్నాం కదా అది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో బెజవాడలో ఆంధ్ర మహాసభ వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరికి కవిరాజు అనే బిరుదు ఇవ్వటం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత జమీందారీ యుగం చివరి రోజుల్లో ఆంధ్రాలో ఒకప్పుడు జమీందారుల వ్యవస్థ బాగా ఉండేది మరి తెలంగాణలో కూడా ఉండేది సో ఈ రెండు రాష్ట్రాల్లో జమీందారుల యుగం చివరి దశలో ఉన్నప్పుడట త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఒక పాట రాయడం జరిగింది ఆ పాట ఆంధ్రదేశాన్ని ఉర్రు లూగించింది ఒక ఊపు ఊపిసింది ఆ పాట ఏంటంటే వీర గంధము తెచ్చినారము వీరుడెవ్వరు తెలుపుడి అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి పాటను రాయడం జరిగింది ఈ పాట మరి ఈ పాట గురించి నేను ఎక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు ఒక ప పదేళ్ళ క్రింద అదేంటి ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ప్రైవేట్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్లో మరి త్రిపురని వారి ఈ పద్యము ఈ లేదా ఈ పాట అక్కడ నాకు కనిపించేది సో ఇట్లా మరి త్రిపురనేని వారి మరి రచనలు తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయి వాటి గురించి మనం నేర్చుకుందాం అంతేకాదు మరి కవిరాజు త్రిపురనేని రామస్వామి అనే పేరుతో కిలారి సురేంద్ర గారు ఒక పరిశోధనా గ్రంథాన్ని కూడా తీసుకురావడం జరిగింది త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి ఒక బుక్ ఏం కర్మ ఎన్నో బుక్స్ రాయొచ్చు అవునా కదా సో ఆయన మీద పరిశోధన చేసి ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది ఆయన ఎవరు అంటే కిలారి సురేంద్ర గారు మరి కవిరాజు త్రిపురనేని రామస్వామి అనే పేరుతో ఒక పరిశోధనా గ్రంథాన్ని తీసుకొచ్చారు ఇక తర్వాత త్రిపురనేని వారి రచనల సమాచారం తీసుకున్నట్లయితే ఒకటి సూత పురాణం ఈయన రాసిన గ్రంథాల్లో పురాణం అత్యద్భుతమైనది మరి ఈ సూత పురాణం నాలుగు ఆశ్వాసాల కావ్యం మరి ఇందులో మరి ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉంటారో మరి వాళ్ళను ఉద్దేశించి మరి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం తర్వాత రెండవది భగవద్గీత భగవద్గీత అంటే మనకు తెలిసిన భగవద్గీత కాదు అది వేరు మరి ఈ భగవద్గీత శ్రీకృష్ణుని భగవద్గీతకు రచనగా వచ్చింది శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పాడో మరి అది తప్పు అందులో అక్కడక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఈయన ఒక భగవద్గీత అనే కావ్యం రాశారు అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పురాణాలు ఉన్నాయి వాటిని వ్యతిరేకిస్తూ వాటిని ధిక్కరిస్తూ మరి రాయాలంటే ఎంత గట్స్ కావాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత పాండిత్యం ఉండాలి ఎంత తెలివితేటలు ఉండాలి సో అంత అద్భుతమైన గొప్ప కవి కాబట్టి హేతువాది కాబట్టి మరి ఇవన్నీ సాధ్యమయ్యాయి అన్నమాట అంతేకాకుండా గోపాలరాయ శతకం అంతేకాకుండా నాలుగోది కుప్పుస్వామి శతకం తర్వాత ధూర్తమానవ శతకం ఇవన్నీ అంటే మూడు శతకాలు రాశాడు రెండు కావ్యాలు రాశాడు అంతేకాకుండా కూని అనే పేరుతో ఒక నాటకం ఇక్కడ ఉన్నత వర్గాల చేతిలో కొంతమంది ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు బలహీనులు ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోనీ అయిపోతున్నారు అని చెప్పి రాసిన గొప్ప నాటకం అది ఇంకా కురుక్షేత్ర సంగ్రామం అనే నాటకం రాశాడు అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం అనే నాటకం దేన్ని వ్యతిరేకిస్తూ రాశాడంటే ఇక్కడ పాండవోద్యోగ విజయం అనే ఒక నాటకం ఉంది మరి దీన్ని తిరుపతి వెంకటకవులు రాయడం జరిగింది ఇది పల్లె పల్లెన ప్రదర్శించబడిన గొప్ప నాటకంగా మనం పేర్కొన్నాం కావాలంటే తిరుపతి వెంకటకవుల గురించి మనకు ఒక వీడియో ఉంది కావాలంటే ఆ వీడియో చూడండి అయితే ఈ పాండవోద్యోగ విజయం అనే నాటకం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ కురుక్షేత్ర సంగ్రామం అనే పేరుతో త్రిపురని వారు గొప్ప నాటకం రాశారు మరి ఆ రోజుల్లో చాలామందిని మేధావులను ఆలోచింపజేసిన గొప్ప నాటకం ఇది తర్వాత శంభూక వత శంభుకుడు ఏం పాపం చేయడం అని చంపడం జరిగింది అంటే శంభూకుని వధించడం జరిగింది కదా ఆ శంభూక వద ఎట్లా జరిగింది ఏంది అనేది పంతొమ్మిది వందల ఇరవైలో ఒక నాటకం రావడం జరిగింది మరి శంభూక వత కూడా ఒక అద్భుతమైన నాటకం అంతేకాకుండా ఇంకా తొమ్మిది ప్రతాప్ అనే ఒక గొప్ప నాటకం రాశాడు ఆ తర్వాత కారెంపూడి కథనం కూడా రాయడం జరిగింది కారెంపూడి కథనం అనే పేరుతో గొ గొప్ప గ్రంథం రాయటం జరిగింది సో ఇట్లా అనేక నాటకాలు గ్రంథాలు శతకాలు ఇవన్నీ మరి రాయటం జరిగింది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇక అంతేకాకుండా అసలు హేతువాదం హేతువాదం అంటున్నాం కదా అసలు హేతువాదం అంటే అంటే జ్ఞాన సముపార్జనకు జ్ఞానం సంపాదించుకోవడానికి హేతువు ఇక్కడ హేతు అంటే బుద్ధి హేతువు ఎక్కువ ఉంది అంటే హేతువాదంగా మాట్లాడుతున్నామంటే బుద్ధి ఎక్కువ ఉండి అన్నట్టు అంటే హేతు ప్రధాన సాధనం గీటురాయి అంటే మనకు జ్ఞానం రావాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మనకు ఉండాల్సిన బుద్ధి అట అంటే దీన్ని హేతువు అనే పేరుతో పిలుస్తారు సో ఇట్లాంటి వాదాన్ని మరి హేతువాదము అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఇట్లా త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప హేతువాది అంతేందుకు ప్రజాకవి వేమన కూడా గొప్ప హేతువాది ఇక తర్వాత తీసుకున్నట్టయితే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు భగవద్గీత అనే కావ్యంలో కుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తు అదే భారతదేశాన్ని నిర్వీర్యం చేస్తున్న కుల వ్యవస్థ గురించి మరి ఒక మాట చెప్పాడు అదేంటంటే నేడు భూమిలో నిలిచి ఉన్న వర్ణయుల సంకరము కాని వర్ణము ఒకటి కూడా లేదని నేను అదెంతు గో గొంకు లేక అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రస్తుతము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే మతాలు కులాలు ఉన్నాయో ఈ కులాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ కులాల్లో సంకరము కానీ ఏ ఒక్క మతం కూడా లేదు సంకరము కానీ ఏ కులం కూడా లేదు అంటాడు సారీ మతం కాదు కులము సో ఈ విధంగా చెప్పడానికి నేనేం భయపడను అంటాడు అంటే ఇప్పుడు ఏ కులాలైతే ఉన్నాయి మన భారతదేశంలో ఈ కులాల్లో ప్రతి ఒక్క కులంలో ఎవరో ఒకరు సంకరమైపోయారు అంటే ఒక కులం వాళ్ళు అదే కులం వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆచారం వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇది సంకరం అయిపోయినట్టే సో అట్లా మరి మహాభారతం నుంచి రామాయణ మహాభారత పురాణాల ఇప్పటి వరకు ప్రతి కులంలో మరి ఈ ఈ విధానం అనేది వచ్చిందనమాట అది ఏంది ఈ విధంగా శంకరజాతి ఇప్పుడున్నటువంటి ప్రతి కులంలో శంకర జాతులే ఉన్నాయి కానీ ఒరిజినల్గా ఈ కులంలో ఎలాంటి కలుష్టం లేదు అని చెప్పడానికి వీలేదు అంటాడు సో ఇట్లా భగవద్గీతలో కుల వ్యవస్థ గురించి మరి అద్భుతంగా చెప్పింది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఈ తర్వాత మరి సూత పురాణం అన్న కావ్యంలో మనుస్మృతి మీద అనేక ప్రశ్నల వర్షం కురిపించాడు మనువు రాసిన మనుస్మృతిలో ఇక్కడ మనువు ఏం చేశాడు చూద్దాం ఒకసారి ఆంధ్రులను మ్లేచ్చ జాతులయందు చేర్చి వ్రాసి పెట్టి విధియేమీ పాపమయ్యా ఆంధ్రజాతి గూర్చి ఎట్టి యాను పాను స్మృతి నేల పలికితయ్యా అంటే ఇక్కడ మనువు ఏం చేశాడంటే ఈ తెలుగు వాళ్ళందరూ ఆంధ్రుడు తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన మనుస్మృతిలో ఏం చెప్పాడంటే ఈ తెలుగు వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళు అని అంటే ఈ విధంగా ఆంధ్రులను తక్కువగా చేసి చూపించడం జరిగింది సో ఏం పాపం చేశామయ్యా మేము ఆ విధంగా రాసిపెట్టి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కులాల పీత మతాల పేర కొట్టుకు తస్తున్నాం కదా మేము ఈ కుల విభజన ఏంది ఈ వర్గ విభజన ఏంది ఇవన్నీ ఎందుకు సృష్టించావు అంటాడు ఈ విధంగా ఆయన మీద ప్రశ్నల వర్షం గురిపించారు త్రిపురేని రామస్వామి చౌదరి గారు ఇక తర్వాత ఆయన గురించి ఆయన చెప్పడం అటుంచి మరి త్రిపురనేని వారి గురించి ఇతరులు ఏమన్నారు ఒకసారి చూద్దాం సరస్వతి పుత్రుడు తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు మరి ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఎవరి గురించి అంటే రామస్వామి గురించి ఏమన్నాడంటే కత్తిపోటును మించిన కలము పోటు కత్తిపోటు కంటే కలంపోటు బలంగా ఉంటుంది అది రామస్వామి కలంపోటు ఇంకా బలంగా ఉంటుందని చెప్పాడు తర్వాత మాట తీపిని గెలిచిన మనసు తీపి మాట తీపి కంటే ఇంకా మనసు తీ మనసు ఇంకా తీపిగా చేయగల వ్యక్తి రామస్వామి చౌదరి గారట తర్వాత రక్తిని మీరిన జాతి రక్తి సంఘ రక్తి సంఘంలో ఉన్నటువంటి విశేషాలు ఎంత బాగా రక్తి కట్టిస్తాడో దాన్ని మించినటువంటి జాతిని మొత్తం రక్తి కట్టించే కెపాసిటీ ఆయనకు ఉందట అంటే వాస్తవం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద మరి ఈయనకు మంచి అవగాహన ఉంది దాన్ని అద్భుతంగా సమాజం ఇట్లుంది కదా ఇంక ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఈ విధంగా రక్తి కట్టే విధంగా చెప్పగల వ్యక్తి మరి త్రిపురనేని రామస్వామి చౌదరి గారట తర్వాత నీక కదో ఈ శంభూకసు కవి శంభూకసు కవి అని ఎందుకు అన్నాడు శంభూకుని గురించి ఒక కావ్యమే రాశాడు కాబట్టి శంభూకసు కవి శంభూక కవి అని చెప్పాడు మరి రామస్వామి గారిని ఆ విధంగా పోల్చడం జరిగింది సో ఇవంతా ఈ క్రెడిట్ మొత్తం నీకే దక్కుతుందయ్యా అంటాడు మరి తుమ్మల సీతారామ చౌదరి గారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియోని వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్